కడప జిల్లా పోరుమామిల్ల పట్టణంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న దృష్ట్యా సిఐ మోహన్ రెడ్డి ఎస్ఐ మోహన్ పోలీస్ సిబ్బందితో పకడ్బందీగా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 6 గంటల వరకు వాహనాలు సైతం ప్రజలు తిరగకుండా కర్ఫ్యూ నిర్వహిస్తున్నారు. అత్యవసర నిమిత్తం మాత్రమే అనుమతిస్తున్నారు. అదేవిధంగా పోరుమామిళ్ల పట్టణంలో వాహనాల రాకపోకలపై తనిఖీ చేస్తూ కోవిడ్ నిబంధనలపై తెలియజేస్తున్నారు. ఈ సందర్భంగా పోరుమామిళ్ల సీఏ మోహన్ రెడ్డి తనిఖీల్లో భాగంగా ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ కర్ఫ్యూ అమల్లో ఉందని, ప్రజలెవరూ బయటకు తిరగవద్దన్నారు. ప్రతి ఒక్కరూ కర్ఫ్యూను దృష్టిలో పెట్టుకుని ప్రజలు మాస్కులు ధరించాలని, జాగ్రత్తలు పాటించాలని ఆయన అన్నారు. అదేవిధంగా ప్రజలు కోవిడ్ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. కేవలం అత్యవసర నిమిత్తం ఆసుపత్రికి మాత్రమే అనుమతిస్తామని, లేకపోతే ఎవరూ తిరిగేందుకు అనుమతి లేదని వారన్నారు.